వర్ణమాలను బాల్యపు ముద్దు ముచ్చట్లను ఒకేసారి నేర్చుకున్న మేధావి. భాష అంటే తెలియని బాల్యంలో తన హావభావాలతో వెండి తెరపై వెలుగులేనిన తార. ఆమె తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనదైన ముద్రతో ప్రేక్షకులను అలరించి అభిమానుల హృదయరాజ్యంలో 3 దశాబ్దాల పాటు మకుటం లేని మహారాణిగా వెలుగొందిన దేవకన్య మరెవరు కాదు, ముద్దులకే ముగ్ధ మనోహరి శ్రీదేవి. శ్రీదేవి అనగానే చిలిపి నవ్వుతో బడిపంతులు సినిమాలో కనిపించిన బాలనటిగా గుర్తించిన తెలుగు ప్రేక్షకులు ఆనతి కాలంలోనే అదే ఎన్టీఆర్ పక్కన కథానాయికగా నటించినప్పటికీ ఆదరించారంటే ఆమెకు నటనల్లో గల పరిపక్వతను అంచనా వేయవచ్చు. తమిళ తనైవల్ సినిమాతో బాలనటిగా పరిచయమైన శ్రీదేవి తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాల్లో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాతి కాలంలో వారితోనే హీరోయిన్గా ఆడిపాడింది. కానీ ఏ దశలోనూ కూడా ఆమె ఆ వైవిధ్యాన్ని చూపించడంలో ఫెయిల్ అవ్వకపోవడం ఆమెలోని నటనా కౌశల్యానికి నిదర్శనంగా నేటికి తెలుగు చిత్రసీమ కొనియాడుతుంది. అందమైన అమ్మాయి ప్రస్తావన వస్తే టక్కున గుర్తు వచ్చే పేరు శ్రీదేవిది మాత్రమే. కళకు భాషా భేదాలు లేవని నిరూపించింది శ్రీదేవి. బాలనటిగా తమిళంలో పరిచయమై తెలుగులో సైతం అవకాశాలను అందిపుచ్చుకున్న ఆమె కథానాయికగా హిందీలో కూడా ఓ వెలుగు వెలిగింది. అభినంచే కళ్ళు, అందానికి అద్దం పట్టే రూపం ఆమెకు అవకాశాలను అక్కడకు తెస్తే వృత్తి పట్ల ఆమెకున్న అంకిత భావం సినీ చరిత్రలో ఆమెకు సువర్ణ పుటలను రచింపచేసింది. ఏళ్ళు గడిచినా తరగని సౌందర్యం ఆమె సొంతం. 16 ఏళ్ల వయసు సినిమా నుండి ఇంగ్లీష్ మింగ్లీష్ సినిమా వరకు కూడా ఏ పాత్ర చేసినా అందులో ఒదిగి ఎదిగే గుణం శ్రీదేవికి వెన్నతో పెట్టిన విద్య. బాల్యం నుండి కెమెరా ఆమెకి స్నేహితులు, డైలాగ్స్ ఆమెకు పాఠ్యాంశాలు, దర్శకులే ఆమెకు గురువులు అన్న చందానా ఉండేదట. అలా కాబట్టే నేటికి ఆమెకు అభిమానులు కోకొల్లలుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. తరాలు మారి ఎందరూ కథానాయకులు తెరమీదకు వచ్చినా శ్రీదేవి ప్రత్యేకత ఎవరికీ రాదని చెప్పాలి. తోటి కథానాయకతో పోటాపోటీగా నటిస్తూనే వారితో స్నేహబంధాన్ని కొనసాగించడంలో ఆమెకు ఆమే సాటి. జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా శ్రీదేవికి ఓ మైలురాయిగా చెప్పవచ్చు. అప్పటి వరకు దేవకన్యను చూడని ప్రేక్షక లోకం నిజంగా దేవకన్య అంటే శ్రీదేవే అనేంతలా నటించింది ఆమె. ఆ పాత్రకు మరెవరూ అంతటి జీవాన్ని పోయలేరనేది వాస్తవం. అందుకే వసంత కోకిల్లాగా ఆమె కన్నీరు పెట్టించిన, 16 ఏళ్ల వయసుతో అందం అర్థం చెప్పిన, క్షణక్షణంతో ఓ అమాయక యువతిగా కనిపించి మెప్పించిన, గోవిందా గోవిందాలో విదేశీ వనతగా మైమరిపించిన అందులో ఎవరూ శ్రీదేవిని చూడలేదు. ఆ పాత్రనే కళ్లకు కట్టినట్టుంది ఆమె అభినయం. అందుకే చిత్రసీమలో ఆమె ఓ అభినయ పుష్పం. తెలుగు తెరకు ఆమె ఆరాధ్య దేవత. 3 దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో ఎన్నో పాత్రలకు జీవం పోసిన శ్రీదేవి అందుకు సరైన రీతిలో పలు సందర్భాల్లో సత్కరించబడింది. ఆమె ప్రతిభకు తార్కాణంగా అనేక అవార్డులు ఆమెను వరించాయి. విజయవంతమైన చిత్రం జుదాయ్ తర్వాత ఆమె వెండి తెరకు దూరమయ్యారు. ఆ తర్వాత ఆమె బోనీ కపూర్ని వివాహమాడారు. శ్రీదేవి 13 ఆగస్టు 1963న శివకాశీలో జన్మించారు. అందం, అభినయం, నటన మున్నగు వాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయికగా గుర్తింపు సంపాదించారు. 24 ఫిబ్రవరి 2018న దుబాయ్లో తాను బస చేసిన హోటల్ గదిలో స్నానపు తొట్టెలో ప్రమాదవశాత్తు మునిగి మరణించారు. ఆమె చనిపోయి 1 సంవత్సరం గడుస్తున్నా ఆమె ఇంకా తెలుగు ప్రజల గుండెల్లో సజీవంగానే ఉంది. అలాంటి అతిలోక సుందరికి ఆమె పుట్టినరోజు సందర్భంగా తెలుగు న్యూస్ టీవీ ఘన నివాళులు అర్పిస్తోంది. మరిన్ని విషయాలు, విశేషాల గురించి తెలుగు న్యూస్ టీవీని దయచి ఫాలో అవ్వండి.